నీవు అలా చేయకూడదు, నీవు అలా చేయకూడదు అని స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా తెలియచేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక కొత్త విషయాన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల్ని మీ నోటిఫికేషన్లో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోలోనికి వెళదాం. షుడ్ నాట్, హౌ టు యూస్ షుడ్ నాట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. షుడ్ నాట్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉపయోగించాలి, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, మరియు కొన్ని ఉదాహరణలను ఈ వీడియోలో చూద్దాం. స్ట్రక్చర్, స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1 అంటే ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం, ప్రెజెంట్ టెన్స్, ఓకే, ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. సో ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి కొన్ని సెంటెన్స్లను చూసినట్లయితే మనకి మరింత ఎక్కువగా అర్థమవుతుంది. ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు మనం సమయాన్ని వృధా చేయకూడదు, మనం సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే, వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. మనం సమయాన్ని వృధా చేయకూడదు, వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. మనము పుకార్లు నమ్మకూడదు, మనం పుకార్లు నమ్మకూడదు అని ఇంగ్లీష్లో చెప్పడానికి మనం ఏ విధంగా చెప్తామంటే, వీ షుడ్ నాట్ బిలీవ్ రూమర్స్. ఇక్కడ రూమర్స్ అంటే పుకార్లు. వీ షుడ్ నాట్ బిలీవ్ రూమర్స్, మనం పుకార్లు నమ్మకూడదు. మనం మన బాధ్యతలను మర్చిపోకూడదు, మనం మన బాధ్యతలను మర్చిపోకూడదు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి, వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. మనం మన బాధ్యతలను మర్చిపోకూడదు. మనం ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. We should not behave impolitely with others. మనలో మనము తగాదాలు ఆడకూడదు. We should not quarrel among ourselves. మనలో మనము తగాదాలు ఆడకూడదు. మనము ఎవరికి హాని చేయకూడదు. We should not harm anybody. మనం ఎవరికి హాని చేయకూడదు. పెద్దవాళ్ళు పిల్లల్లా ప్రవర్తించకూడదు. Elders should not behave like children. పెద్దవాళ్ళు పిల్లల్లా ప్రవర్తించకూడదు. నీవు అంత పిసినారితనంగా ఉండకూడదు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే, You should not be that much of stingy. Pisinaritanam undakoodadu. Okay? Neevu anta pisinaritananga undakoodadu andaki that much of stingy. Manam roadla meeda aadakoodadu. We should not play on the roads. మనం రోడ్డు మధ్యలో నడవకూడదు. We should not walk in the middle of the road. కాలం చెల్లిన మందులను వాడకూడదు అని ఇంగ్లీష్లో చెప్పడం ఎలా? We should not use expired medicines. కాలం చెల్లిన మందులను వాడకూడదు.
నీవు అలా చేయకూడదు, నీవు అలా చేయకూడదు అని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే యు షుడ్ నాట్ డూ లైక్ దట్. నీవు అలా చేయకూడదు, యు షుడ్ నాట్ డూ లైక్ దట్. మా మామగారు స్వీట్స్ తినకూడదు, మా మామగారు స్వీట్స్ తినకూడదు. మై ఫాదర్ ఇన్ లా షుడ్ నాట్ ఈట్ స్వీట్స్, మై ఫాదర్ ఇన్ లా షుడ్ నాట్ ఈట్ స్వీట్స్, మా మామగారు స్వీట్స్ తినకూడదు. మనం అవినీతిని ప్రోత్సహించకూడదు, మనం అవినీతిని ప్రోత్సహించకూడదు. ఇక్కడ అవినీతి అంటే కరప్షన్. వీ షుడ్ నాట్ ఎంకరేజ్ కరప్షన్, వీ షుడ్ నాట్ ఎంకరేజ్ కరప్షన్, మనం అవినీతిని ప్రోత్సహించకూడదు. నీవు అబద్ధాలు చెప్పకూడదు, నీవు అబద్ధాలు చెప్పకూడదు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యు షుడ్ నాట్ సే లైస్, యు షుడ్ నాట్ సే లైస్, నీవు అబద్ధాలు చెప్పకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డో నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.